రాజు ఈ రోజు ట్రయో తో ఎంటర్‌టైన్ చేస్తాడంట మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామా లెట్స్ వాచ్ దిస్ బయట కొట్టుకో
కొట్టుకోకండి, స్టేజ్ మీద కొట్టుకోవద్దు. మీరు కొట్టుకోకండి, నిదానంగా మీరే ఆలోచించుకోండి. నేను చేసేది తప్పేనేమో, కాంప్రమైజ్. వాడు నీ వాడు కాదు, నీ వాడే కాదు, కాదు నీ వాడు. అయ్యో వాడు నీ వాడే, నీ వాడే, నీ వాడే, నీ వాడే. ఇద్దర్ని వాడతారు గారి. ఎత్తికి గొడవలు తన్నే చేసుకో, తన్నే చేసుకో, తన్నే చేసుకో, తన్నే చేసుకో. ఇద్దర్ని తన్నే తర్వాత చేసుకుంటాలే గారి. మీ ఇద్దరు బాధలు తీర్చే బాధ్యత రాది. కళ్ళు మూసుకోండి ఇద్దరు. ఇలాగే ఉండి తెరవబరిసే వరకు తెరవద్దు. బేకరా ఒకసారి రూపురా. ఇప్పుడు నేను మూసుకుంటానరా. మీరు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? మీరు వాళ్ళిద్దరు ఏమైనా చేసుకోండి. ఎక్కడ ఎక్కడ? ఆహా ఆహా, వాట్ ఆ పర్ఫార్మెన్స్ మా. ఈ అందగత్తులను మోసం చేసి మనం వెళ్ళిపోయాడా? ఏం గతి? అందగత్తి గతియే గతియే. వాడు బ్లేడీ బాస్కెట్ అని చెప్పినా కదా ముందే. స్కిట్ని చంపేశారెల్లో, స్కిట్ని చంపేశారెల్లో. ఇది వర్తిరా, ఇది వర్తిరా. ఏ నడ నడ. ఆఫ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ అన్నమాట ఇది. ఎవరైనా నిజంగా ఫైమాలకి వస్తే ఏం చేస్తా? అప్పుడు ఏమి లేదు సార్, ఇవన్నీ అమ్మ మేడం. మాస్టర్ మీకు తెలుసా తెలియదా వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ గురించి? నిజంగా లవ్ చేసుకుంటున్నారు ఇద్దరు, ఒకరికి ఒకరింటే పిచ్చి. ఏమ్మా మీ ఇద్దరికి కళ్ళు బాగలేదా? కళ్ళు బాగలేదా? నూకరాజ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, ఆశ ఇంకా అక్సెప్ట్ చేయలేదని వెయిట్ చేస్తున్నాడు. నువ్వు అక్సెప్ట్ చేయలేదా వాడిని? రే వదిలేరా. రాజు లోపల రా, నాకు అర్థం కాలేదురా, ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. ఫేస్ ఫేస్ క్లోజ్ అప్. రాజు నేను ఒక చెప్తాను, యు ఆర్ వెరీ టాలెంటెడ్ రా. ఏంటంటే ఒక స్టేజ్ ఎలా పోతుంది, అది ఎలా బ్యాలెన్స్ చేయాలి, అదన్నీ రాజు యు హావ్ ఎ బ్రిలియంట్ రా. అది నాకు చాలా సీ, హౌ కెన్ వి మేనేజ్ దిస్. ఈ రెండు బాడీని బ్యాలెన్స్ చేయడానికి కోసం నీకు యాడ్స్ ఆఫ్ రా. రే లాస్ట్ లో ఒక ఇది తీసుకుని వచ్చా, గుండె స్కిట్ చచ్చిపోయింది, చంపేస్తున్నారు. హైలైట్ రా, గుడ్ బ్యాలెన్సింగ్ రా, ఐ లవ్ యు రా. థాంక్యూ మాస్టర్, థాంక్యూ గైస్, థాంక్యూ.